రైట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కిసాన్ సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. కొబ్బరి రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు ఎమ్మెల్యే ఆనందరావు. కొబ్బరికి లాభసాటి ధర పెంచేలా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టుబడింది. కారు బైక్ పై తరలిస్తున్న 256 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి తెలంగాణకు తరలిస్తున్నట్లుగా వెల్లడించారు పోలీసులు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఏలూరు కాలువలోకి దూసుకువెళ్లింది టవేరా కారు. ఇక కారుతో పాటు కంకిపాడుకు చెందిన రాజేష్ గలంతయ్యారు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక రాజేష్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అంబేద్కర్ వర్సిటీలో అందరికీ నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు యూనివర్సిటీ డైరెక్టర్ డ్రీమ్ శ్రీనివాస్ తెలిపారు. ఇక ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీసీ కోర్సుల ప్రవేశాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. కాంట్రాక్ట్ తరగతులతో పాటు స్టడీ మెటీరియల్ ను అందిస్తున్నామన్నారు. ఇక వివిధ వృత్తిలో పనిచేస్తూ కూడా ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీసీ కోర్సులను పూర్తి చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. టెండర్ వచ్చిన తర్వాత బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలన్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి. ఇక ప్రతి కాంట్రాక్టర్ పర్ఫార్మెన్స్ గ్యారంటీ ఇవ్వాల్సిందని అన్నారు. వర్క్ మొదలైన తర్వాత విదేశంలోని ఓ బ్యాంకు నుంచి గ్యారంటీని తీసుకుంటున్నారని తెలిపారు. ఈ బ్యాంకుకు ఎలాంటి అర్హత లేదన్నారు. ఇక కాంట్రాక్టర్లు ఈ బ్యాంకు గ్యారంటీలతో మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 14 రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. ఇక ఎన్నికలు జరిగిన మరుసటి రోజు కావడంతో గత ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకుంటామని ఇక బాధితులకు 10 లక్షల రూపాయల చెక్కులను అందజేస్తామని తెలిపారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. సిఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ దీపికల సంఘం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. తమ వేతనం 26,000 పెంచాలంటూ డిమాండ్ చేశారు. అలాగే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నారు. తమకు సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఇక ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే ధర్నాలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా లా అండ్ ఆర్డర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రఘువీర్ విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో ర్యాగింగ్ అనేది విద్యార్థి జీవితాన్ని భయాందోళనకు గురిచేస్తుందంటూ రఘువీర్ విష్ణు తెలిపారు. ఇక విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.